నెల్లూరు నగరంలోని లంబోదర సెంటర్లో కనీ విని ఎరుగని రీతిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, వీటిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని లంబోదర సెంటర్లో ఉత్సవ సమితి నిర్వాహకులు నూకరాజు మదన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు లంబోదర సెంటర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 5 రోజుల పాటు గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా 21 కేజీల లడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, అన్లిమిటెడ్ బిల్డింగ్ అధినేత మాలకొండారెడ్డి, బిల్డర్ శ్రీధర్ రెడ్డి, అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, శ్రావణ్ అశోక్ రెడ్డి, నరసారెడ్డి నరహరి, కిరణ్, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులకు కూడా నమస్కారం. నెల్లూరు నగరంలో నూతనంగా మొట్టమొదటిసారిగా మాగుంట్ లేఅవుట్, ఏదైతే బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్లో ఉన్నటువంటి ఎదురు వీధిలో లంబోదర గణేష్ సెంటర్ అని చెప్పి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి నూతనంగా వినాయకుడిని ఇక్కడ తాత్కాలిక విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి చెప్పి పెద్దలందరూ కూడా, స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. గత 4 రోజుల క్రితం మీ అందరి ఆధ్వర్యంలో ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ లంబోదర సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈరోజు రేపటి నుంచి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమవుతాయి. దానిలో భాగంగా లంబోదర గణేష్ సెంటర్ ఏమీ లేని రోడ్డులో మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు మీ అందరి సాక్షాత్తు ఇక్కడ నెల్లూరు కళాకారుల చేత నెల్లూరు నగరంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు అయినటువంటి ఒక మంచి సెట్టింగ్ని ఏర్పాటు చేసి లంబోదర సెంటర్ గణేష ఉత్సవాలకు నాంది పలకడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు లంబోదర గణేష్ సెంటర్లో గణేషుని తాత్కాలిక ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. రేపు సాయంత్రం 6 గంటలకు నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా సాక్షాత్తు 108 మంది జంటలతో వినాయకుని స్వయంభూ వాళ్ళ చేతే ఒక వినాయకుడిని తయారు చేపించి ఆ వినాయకుడికి గంటసేపు పూజలు చేయించి ఆ దంపతుల చేత అక్కడే వినాయకుని నిమజ్జనం చేసే ఒక బహుత్వమైనటువంటి కార్యక్రమానికి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ శ్రీకారం చుట్టింది. అదేవిధంగా 2వ రోజు అంటే 8వ తేదీ ఉదయం గరిక పూజ, వినాయకుడికి అత్యంత ప్రీతివంతమైనటువంటి గరిక పూజ 8వ తేదీ ఉదయం ఉంటుంది. అదేవిధంగా 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. అదే క్రమంలో 6 గంటలకు ఇదే వేడుక ముందు మాధవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సినీ కళాకారుల చేత పాట కచేరి కార్యక్రమం ఉంటుంది. ఈ పాట కచేరి కార్యక్రమానికి గెస్టులుగా బిగ్ బాస్ 6 ఫైనలిస్ట్ ఆదిరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తారు. అదేవిధంగా మరో 2 చీఫ్ గెస్టులు రీతు చౌదరి, అదేవిధంగా సుప్రీత నాయుడు, వీళ్ళిద్దరు కూడా మొత్తం 5 మంది గెస్టులుగా ఇక్కడికి విచ్చేస్తారు. అదేవిధంగా మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి లడ్డు వేలంపాట ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డు ఫేమస్. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లడ్డు ఫేమస్ అంటే లంబోదర గణేష్ ఉత్సవ సమితిలో లడ్డు ఫేమస్ అనే విధంగా చేయాలని చెప్పి ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారవేత్తలతో, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది కాంట్రాక్టర్లతో, పెద్దలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళి మీరు లడ్డు వేలంపాటలో పాల్గొనాలని చెప్పి ఈ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి లడ్డు మీరు కైవసం చేసుకుంటే మీ వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా లడ్డు వేలంపాటలో పాడతారు. 8 గంటలకు లడ్డు వేలంపాట ఉంటుంది. అదేవిధంగా 3వ రోజు ఉదయం పూజలుంటాయి. 3వ తేదీ సాయంత్రం పుష్పాలంకరణ, 2 టన్నుల పూలు అంటే 2000 కేజీలు పూలతో మీరు ఇక్కడికి ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా గంపలతో పూలు దర్శనమిస్తాయి. గంపలతో పూలు దర్శనమిచ్చి ప్రతి భక్తుడి చేత స్వయంగా పుష్పాలను వినాయకుడికి వేపించే కార్యక్రమానికి 3వ తేదీ సాయంత్రం అంటే 9వ తేదీ సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 4వ రోజు 10వ తేదీ ఉదయం పూజలు,
మధ్యాహ్నం 5,000 మందికి అన్నదానం, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు జరగనటువంటి ఉట్టి మహోత్సవ కార్యక్రమం. అంటే ఎలా కొడతారయ్యా, అందరూ కట్టేది ఉట్టే కదా అనొచ్చు, కానీ రెండు పక్కల గుర్రాలు మధ్యలో ఉట్టి కొడతాం, గుర్రాలు మధ్యలో ఉట్టి చూడడానికి చాలా చక్కటి కార్యక్రమంతో మేళతాళాలతో 4 గంటలకి ఉట్టి కార్యక్రమం. అదేవిధంగా 5వ రోజు ఉదయం తాత్కాలికంగా 9 గంటలకి వినాయకుడిని పూజించి నేరుగా ట్రక్లో పెట్టి మధ్యాహ్నం వరకు అలంకరించి 3 గంటలకు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు నగరంలో 15 కళాబృందాలతో హైదరాబాద్ డీజే దగ్గర నుంచి విజయవాడ తిన్మార్ దగ్గర నుంచి అదేవిధంగా టప్పెట్లు ఒకటి కాదు కీలుగుర్రాలు అదేవిధంగా రకరకాల నృత్యాలతో విన్యాసాలతో ఈ నెల్లూరు నగరంలో లంబోదరుడిని పొరవీధుల్లో తిప్పుతూ గణేష్ ఘాట్కి తీసుకెళ్లడం జరుగుతుంది. కావున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులందరూ, ఇది లంబోదర సెంటర్ కేవలం ఒక మాగుంట్లేవుడికి చెందింది కాదు, ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఓ కులానికో ఓ రాజకీయ పార్టీకో చెందింది కాదు, ఇదే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి అందరిని కూడా ఆధ్యాత్మిక చింతన చేయాలని ఇటు అన్నమయ్య సర్కిల్ నుంచి ముత్తుకూరు గేట్ వరకు ఇటు అండర్ బ్రిడ్జ్ వరకు కూడా మైకులో లైటింగ్ ఏర్పాటు చేసి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పూజా కార్యక్రమాలు చేయాలని ప్రతి భక్తుని కూడా ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆనందంగా ఒక గుడికి వెళ్తే ఏ విధంగా అయితే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి బయటకు వస్తారో అదే ఫీలింగ్ ఇక్కడ సెట్ చేశాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి మీరు ఆ గణేషుని ఆశీస్సులు పొందాలని, మీ ఆశీస్సులు మా లంబోదర గణేష్ సెంటర్ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. మొత్తం మీకు ఎట్లా జరగద్దు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ నేను ఒక మాట, 5వ రోజు నిమజ్జనం రోజు 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నలు మూలల నుంచి నెల్లూరు ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ ఊరేగింపు ఏదైతే మన షడ్భుజ గణనాథుని లంబోదరుని ఊరేగింపు అయితే నెల్లూరు చరిత్రలో నెల్లూరు గణనాథుని చరిత్రలో ఒక రికార్డుగా నిలిచే స్థాయిలో మేము ఏర్పాట్లు చేస్తున్నాం, కానీ దీంట్లో మన ప్రజలందరినీ పాల్గొవలసిందిగా పిలుపునిస్తున్నాం. 15 కళాబృందాలు, హైదరాబాద్ నుంచి ప్రత్యేక డీజే, కోలాటం, విజయవాడ నుంచి తిన్మార్ తప్పెట్లు, నెల్లూరు నుంచి మా నాటు తప్పెట్లు, చెన్నై నుంచి అమ్మవారి వేషధారణ, రాజస్థాన్ నుంచి రెండు ఒంటెలు, రాజస్థాన్ కళాబృందాలచే 12 లైటింగ్ గొడుగులు, అదేవిధంగా మన బుచ్చి నుంచి 2 గుర్రాలు, ప్రత్యేకమైన గుర్రాలు మరియు తెనాలి బ్యాండ్, ఈ విధంగా 15 కళాబృందాల చేత దాదాపు 2 కిలోమీటర్ల మేర కంప్లీట్ కళాబృందాలు ఉండేట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ ఊరేగింపులో ప్రజలందరూ పాల్గొని గణనాథుని ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.